నమస్కారం మిత్రులారా, హీలింగ్ వాస్తు తెలుగు యొక్క వాస్తుశాస్త్ర ఆర్కిటెక్చరల్ తెలుగు ఛానల్కి సుస్వాగతం. ఈ రోజున ఒక స్థలాన్ని కరెక్షన్స్ చేసేటటువంటి విషయంలో ఏ రకమైనటువంటి ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి బయట. ఒక ధర్మం చెప్పినటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఈ రోజున ఉన్నటువంటి వాస్తు పండితులు వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల చాలా విలువైనటువంటి భూమి యొక్క విలువని లేదా 10 నుంచి 15% వరకు కొంత భూమిని ఉచితంగా చాలా తక్కువ విలువకి కోల్పోతున్నారు. ఇటువంటివి ఎక్కడ ఉత్పన్నమవుతాయి అంటే, ఒక నలుచదరంగా, ఒక చతురస్రాకారంగా కానీ, ఒక దీర్ఘ చతురస్రాకారంగా కానీ ఆ యొక్క ప్లాట్స్ లేదా ఖాళీ స్థలం అనేది లేనప్పుడు ఈశాన్యానికి సంబంధించినటువంటి ఎటువంటి భాగం పెరిగినా సరే సరిపెట్టుకుంటున్నారు, దానివల్ల ఉత్తమం అని. కానీ మిగతా 3 దిక్కులకి లేదా 3 కార్నర్స్కి సంబంధించినటువంటి పెరుగుదల ఉన్నప్పుడు దాన్ని నిర్దాక్షిణ్యంగా కట్ చేయించి విసర్జిస్తున్నారు, వేరే పర్పస్కి వాడుకోమంటున్నారు లేదా వేరే యొక్క యజమాని పేరుకి మార్చమని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అందువల్ల ఒక ఉత్తరము ఫేసింగ్ ఉన్నటువంటి ఒక స్థలం అనేది చూసినప్పుడు, ఉత్తర వాయువు అనేది పెరిగినప్పుడు ఈ రోజున ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, శాస్త్రం ప్రకారం మనం ఏ రకమైనగా చేసుకోవాలి, ఎందుకంటే భూమి చాలా విలువైనది, ఒక అంగుళం భూమి కూడా వేస్ట్ అనేది ఎక్కడా లేదండి. అది మన అంతర్భాగంగా ఉన్నప్పుడు మనం దానిని ఒక ఏదో రకమైనటువంటి ఒక అవసరానికి వినియోగించవచ్చు. ఒక ప్రైమరీ బిల్డ్ స్పేస్ కింద కాకపోయినా ఒక సెకండరీ ఆక్సిలరీ స్పేసెస్ కింద, ఒక రెస్ట్ రూమ్స్ కింద అవ్వచ్చు, ఒక స్టోర్ రూమ్స్ కింద అవ్వచ్చు, ఒక గెస్ట్ రూమ్ కింద అవ్వచ్చు, లేదా కొంత పార్కింగ్ అవ్వచ్చు, లేదా కొంత మొక్కలు పెంచుకోవడానికి అవసరమైనటువంటి స్థలాన్ని, ఒక అనర్హత అనేది ఏదీ లేదన్నమాట ఒక స్థలం అనేది ఉండడం వల్ల. కానీ ఈ యొక్క పెరుగుదలను ఇప్పుడు చేసేటటువంటి ప్రాక్టీసెస్ వల్ల చాలా లాస్ అవుతున్నారు. ఎందువల్లంటే ఒక 1 సెంటు 2 సెంట్లు ప్లాట్ ఉన్నప్పుడు మనం చేసేటటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా తక్కువగా 2-3 గజాలు మాత్రమే పోతుంది. కానీ 1 ఎకరము 1000 గజాలు, 1500 గజాలు, లేకపోతే 4-5 ఎకరాలకు సంబంధించినటువంటి పెరుగుదల కరెక్షన్స్ చేసినప్పుడు 2-3 సెంట్లు స్థలాన్ని మనం నిరుపయోగంగా ఉంచుతున్నారన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పే ఒక ప్రయత్నము, ఒక అవగాహన అన్నమాట. ఒక ఖాళీ స్థలం, ఈ యొక్క ఖాళీ స్థలం అనేది ఒక ఉత్తరం రోడ్డు ఉన్నది, అంటే ఉత్తరం చూచుతున్నది అన్నమాట. ఈ యొక్క ప్లాట్ ఈ రకంగా తీసుకునేటప్పుడు మనకి కొంత పెరుగుదల అనేది కనపడుతుంది అన్నమాట. జనరల్గా ఈ యొక్క పెరుగుదలను ఏమని చెప్తారంటే, ఉత్తరం చూస్తుంది కాబట్టి ఈ యొక్క పెరుగుదల వాయువ్యానికి సంబంధించింది కాబట్టి, ఆ వాయువ్యంలో కూడా కేవలం ఉత్తరం వైపు మాత్రమే పెరుగుదల ఉంది కాబట్టి ఉత్తర వాయువ్యము పెరిగిన స్థలంగా దీన్ని వ్యవహరిస్తారు. కానీ ఇదేటటువంటి పెరుగుదల ఒక ఈశాన్యానికి వచ్చినప్పుడు చాలా ఆస్పీషియస్గా చూస్తారు, పూర్తిగా పెరిగిన స్థలానికి విలువ కడతారు. కానీ ఈ రకంగా ఉన్నటువంటి స్థలము వాయువ్యం పెరిగింది మంచిది కాదు కాబట్టి ఈ యొక్క స్పేస్, ఈ యొక్క ట్రయాంగిల్ ఏదైతే ఉన్నదో దాన్ని 70-80% వరకు వ్యవహరించి నడకలకి కొంత ఉత్తర ఈశాన్యం నడకలు ఉత్తమమైనవిగా భావిస్తున్నారు కాబట్టి
కొంత స్థలము ఈ యొక్క ఉత్తరం ఈశాన్య మధ్య దగ్గర ఉంచుకొని మిగతాది విసర్జిస్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి ప్రైమరీ బిల్డింగ్ సంబంధించినటువంటి డిజైన్ ప్రాసెస్లో ఈ యొక్క స్థలాన్ని వారు తీసుకోవట్లేదు. కేవలం ఈ రకంగా డివైడ్ చేసి ఒక ప్రహరీలు కట్టడానికి ఒక లక్షలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులను నేను చూస్తున్నానన్నమాట. అందువల్ల స్థలం చాలా విలువైనది ఈ భూమి మీద. ఒక్కసారి అది డివైడ్ చేసిన తర్వాత అది భూమి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క పద్ధతులను బట్టి చూస్తే దాన్ని అలా సెకండరీ స్పేస్ కిందే వాడుతున్నారన్నమాట. అది నాకు బాధ కలిగించింది. అందువల్ల దీనికి సంబంధించి ఒక వీడియో చెప్దాము, కొంత ఒక అవగాహన కల్పిద్దాము. ఈ నాలుగు దిక్కులకు సంబంధించి పెరుగుదలను మనం చూసినప్పుడు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు, ఎలాగ ఆలోచించాలి, ఒక విజ్ఞత ఒక నాలెడ్జ్ని ఇద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది నేను చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ప్లాట్స్ని కరెక్షన్స్ చేసినప్పుడు మనం చూసేది ఏంటంటే వీధి. ఆ యొక్క వీధిని బట్టి మనం ఆ యొక్క పెరుగుదల అనేది చెప్తున్నాం. కాబట్టి నిజంగా వీధి దిక్కులకు ఉన్నదా అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా? యాదృచ్ఛికంగా ఎప్పుడైనా దిక్కులు వీధి ఒకే రకంగా ఉండవచ్చు, అప్పుడు కూడా మీరు చేసే కరెక్షన్ రాంగ్. సో ఇవాళ బయట జరిగేటటువంటి ప్రాక్టీసెస్ ఏంటండి, ఈ రకంగా పెరిగినటువంటి స్థలాన్ని తీసుకున్నప్పుడు ఈ యొక్క స్థలం యొక్క నైరుతి యొక్క మూలమట్టాన్ని యూజ్ చేయడం ద్వారా, ఈ యొక్క వాయువు దగ్గర ఈ యొక్క మూలమట్టాన్ని యూజ్ చేయడం ద్వారా, ఈ యొక్క ఈశాన్యం దగ్గర ఈ యొక్క మూలమట్టాన్ని యూజ్ చేయడం ద్వారా ఈ యొక్క స్క్వేర్ని మనము ఉత్తమమైనదిగా పరిగణించి ఈ యొక్క రోడ్డుకు అనుసంధానంగా పెరిగినటువంటి ఈ యొక్క ట్రయాంగిల్ని మనం విసర్జిస్తున్నాం. అది మన ఇంట్లో వేరే కుటుంబ వ్యక్తులకి పేరు మీద మారుస్తున్నాము లేదా అమ్మి వేస్తున్నాం అన్నమాట. దాన్ని మన పేరు మీద కూడా ఉండకూడదు. అది దక్షిణానికి పశ్చిమానికి సంబంధించిన పెరుగుదల అయితే అది అసలు మన పేరునే ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ జాలి వేస్తుంది అన్నమాట. వాస్తు సిద్ధాంతులను చూసి కాదు, వాస్తు సిద్ధాంతులు చెప్పిన దాన్ని విన్నవారిని చూసినప్పుడు జాలి వేస్తుంది నాకు. ఆ స్పేస్కి ఈ స్థలం పలానా కృష్ణారావుదా పలానా దుర్గారావుదా అని ఏమైనా తెలుస్తుందా చెప్పండి? స్పేస్కి ఒక డెఫినేషన్ ఇచ్చినప్పుడే అది స్పందించడం మొదలు పెడుతుంది. ఎవరి పేరు మీద కాగితాలు ఉన్నాయి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకొని రాదు స్పేస్. అందువల్ల ఈ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. డాక్యుమెంట్ మారిపోయింది కాబట్టి నాకు దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు. డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా ఆ స్పేస్లో ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ మనం తీసుకోవాలి. ఈ ప్లాట్ లేదా ఖాళీ స్థలం ఉత్తరం చూచుచున్నది, వీధిని అనుసరించి దీని యొక్క ఉత్తరవాయం పెరిగినదిగా మనం వ్యవహరించుచున్నాము. కానీ అది దిక్కుకి అనుసరించి ఉన్నదా లేదా అని చూడకుండా కేవలం వీధిని అనుసరించి దాన్ని విసర్జిస్తున్నాం. తక్కువ వైశాల్యం గల స్థలములలో ఇది పెద్ద ఇబ్బంది కాదు, ఎందుకంటే మనం లాస్ అయ్యేది కొన్ని అడుగులు గజాలు ఉంటుంది. కానీ పరిమాణం ఎక్కువ గల స్థలములకు యజమానికి నష్టం కలుగుతుంది. ఒక వాస్తు కన్సల్టెంట్గా మన యొక్క జ్ఞానాన్ని వారికి ఇచ్చినప్పుడు వారికి ఉన్నటటువంటి శంకలను తీర్చే విధంగా ఉండాలి, కానీ వారికి ఉన్న ఆస్తి విలువను తగ్గించేటట్టు ఉండకూడదు. ఇప్పుడు ఈ స్థలంలో ఒక 6-7% ఒక 10% వరకు ఉన్న ఈ స్థలాన్ని విసర్జించినప్పుడు ఆ యొక్క యజమాని దాని యొక్క విలువను ఎంత కోల్పోతున్నాడు? ఒక రోడ్డు పారుగా ఉన్నటువంటి ఆ యొక్క బ్లాక్ను మనం విసర్జించడం వల్ల మిగతా ఉన్నటువంటి ఖాళీ స్థలానికి విలువ ఎంతవరకు ఉంటుంది? కేవలం ఈశాన్య నడకలు, ఇప్పుడు ఉత్తరం అనుకున్నారు కాబట్టి ఉత్తర ఈశాన్యం నడకలు మంచివి కాబట్టి అక్కడ కొంత స్పేస్ ఉంచుకుంటాడు నడకలకి, మిగతాదంతా ఉత్తర భాగము ఉత్తర వాయువ్య భాగము ఈ పెరిగిందల్లా విసర్జించడం అనేది మొదలు పెడతారు. ఒక్క అంగుళం కూడా మీరు దాన్ని వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇదే నేను చెప్తున్నది ఈ యొక్క వీడియో ద్వారా. ఈ యొక్క స్థలం అనేది ఉన్నప్పుడు ఈ రోజున జరిగే ప్రాక్టీసెస్ ఏంటండి, ఈ యొక్క బ్లాక్ని పూర్తిగా కట్ చేసి నడకలకి కొంత ఉంచుకొని వేరు చేస్తున్నారు. ప్రహరీలు కట్టడం ద్వారా రెండు ఎంటిటీస్ కింద డివైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఉత్తర వాయువు పెరిగింది,
వారికి రోడ్డు ద్వారా ఉత్తరం దిక్కు అనుకొని ఉత్తరవాయువు పెరిగిన దాన్ని కట్ చేసేస్తున్నారు. కానీ అసలు ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది, భూమి ఖచ్చితమైన భౌగోళికమైన దిక్కుకి రోడ్డు వేసి ఉన్నదా అనేది ఎవరో చూడటం. సో ఇందులో ఏం చేస్తున్నారండి, ఉత్తరం దిక్కు తీసుకున్నప్పుడు ఉత్తర ఈశాన్య నడకలు మంచివి కాబట్టి ఈ కొంత ప్లేస్ని అట్టి పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఉత్తర ఈశాన్య నడకలు రావాలి కాబట్టి. మిగతా ఈ యొక్క స్పేస్, నేను ఒక కర్సర్ చూపెట్టే స్పేస్ మొత్తాన్ని ఏం చేస్తున్నారు, వేరే ఎంటిటీ ఏదేదైనా ఆక్సలరీ స్పేసెస్, సెకండరీ స్పేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కానీ ఓవరాల్గా రోడ్డు విస్తీర్ణం పొడుగున మనం ఎంత కోల్పోయామండి మన యొక్క స్థలాన్ని. ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైనా ఈ యొక్క స్థలంలో కట్టినప్పుడు దాని యొక్క హుందాతనాన్ని మనం కోల్పోతున్నామని. ఎందువల్లంటే ఈ స్పేస్ వేరే ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు వారు ఏదో చిన్న కన్స్ట్రక్షన్ అనేది కట్టుకుంటారనమాట. ఆ లుక్స్ అనేవి ఈ యొక్క స్థలంలో కట్టినటువంటి దాన్ని కిల్ చేస్తుంది అనమాట. ఈ రకంగా నడకలు వాడుతున్నారు ఉత్తరం వైపుగా. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రోడ్డును బట్టి కాదు, ఒక దిక్సూచన అనుసరించి కనీసం అది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నది, భౌగోళికమైన దిక్కు మనం కనుక్కునే ప్రయత్నం చేసి ఆ దిక్కు ప్రకారము ఈ స్థలాన్ని కరెక్షన్స్ చేసినప్పుడు మనం కట్టేటటువంటి కన్స్ట్రక్షన్ కూడా ఆ యొక్క పెరిమీటర్ లోపల ఉంటుంది కాబట్టి మనం కట్టేటటువంటి కన్స్ట్రక్షన్ దిక్కులను చూస్తుంది అన్నమాట. వాస్తవంగా ఈ యొక్క ఎగ్జాంపుల్లో విదిక్కులు కలిగినటువంటి ప్లాట్ మనం తీసుకునేటప్పుడు అంటే 45 డిగ్రీస్ చూస్తూ ఉంటుంది అన్నమాట. ఉన్నప్పుడు కరెక్షన్స్ ఏ రకంగా చేయొచ్చు, ఎన్ని రకాలుగా మనం సరిపెట్టవచ్చు అనేది చెప్తున్నా. సో ఈ యొక్క ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఈ యొక్క ప్లాట్ ఉత్తరం దిక్కుని ఎగ్జాక్ట్గా ఈ రకంగా చూస్తుంది అనుకునేటప్పుడు ఏ రకంగా, అదే రకంగా ఇదే ఒక ప్లేసు ఉత్తరం వాయువ్యం పక్కగా చూస్తున్నటువంటి భావన కలుగుతుంది అన్నమాట. అంటే స్థలం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈశాన్యాన్ని చూస్తున్నట్లు ఎక్కువ వస్తుంది కంపాస్ వేసినప్పుడు. సో మనం ఇప్పటివరకు వ్యవహరించినట్టు ఈ రకంగా 45 డిగ్రీస్ ఉన్నప్పుడు అది ఉత్తరం ఫేసింగ్గా ఈస్ట్ ఫేసింగ్గా ఒక కన్ఫ్యూజన్ అనేది మన ప్రకృతికి వదిలిపెడుతున్నాం మనం. ఈవెన్ మనం ప్రకృతిని కన్ఫ్యూజ్ చేస్తున్నాం మన యొక్క చేష్టల వల్ల. సో అదే రకంగా ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే, మనం ఉత్తరం అనుకున్నది ఈశాన్యానికి కూడా ఒక 45 డిగ్రీలు తిరిగి ఉండొచ్చు కదా. అంటే ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక కంపాస్ని యూజ్ చేసుకొని కనీసం అక్కడ దిక్కు ఏ రకంగా ఉన్నది, లేదా స్థలం మధ్యలో నుంచొని ఒక ఉదయము ఒక సాయంత్రము ఒక సూర్య ఉదయాన్ని సూర్యాస్తమాన్ని మనం గమనించడం ద్వారా మనం అది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది కొంత టెంటేటివ్గా చెప్పవచ్చు అన్నమాట. ఈవెన్ ఫస్ట్ కంపాస్ మిడిల్ కంపాస్ దిక్కులకు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. ఎడమ పక్కగా చూస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాక్టీస్ కరెక్ట్ కాదు, కుడి పక్కగా ఈ యొక్క ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఒక ఉత్తరము వాయువ్యం పక్కగా చూస్తుంది, లేదా ఉత్తరము ఈశాన్యం పక్కగా ఒక 45 డిగ్రీలు చేస్తుంది అనుకున్నప్పుడు కరెక్షన్స్ ఏ రకంగా చేయాలి అనేది మీరు గమనించండి. ఈ యొక్క స్థలము పూర్తిగా ఈ రకంగా ఉత్తరాన్ని దక్షిణాన చూస్తుంది అనుకునేటప్పుడు మన యొక్క మెయిన్ బిల్డింగ్ ఓరియంటేషన్ ఈ రకంగా మనం చేసుకోవాలి. సో ఈ రకంగా కరెక్షన్ చేసిన దాంట్లోంచి ఒక మెయిన్ బిల్డింగ్ని మనం యాక్సెస్ చేయగలగాలి. అదే రకంగా ఇదే ఒక స్థలం ఉన్న చోట ఒక్కొక్కసారి ఒక 45 డిగ్రీలు వాయువ్యం పక్కకు చూస్తున్నట్టు ఉండొచ్చు ఉత్తరం దిక్కు. అటువంటప్పుడు ఓరియంటేషన్ అనేది ఈ కంపాస్కి తగినట్టు చేసుకుంటూ ఉత్తమమైనటువంటి పెద్ద భాగాన్ని మనము వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత ఆ మిగిలినటువంటి భాగాల్లో కూడా కొన్ని స్క్వేర్స్ కొన్ని రెక్టాంగిల్స్ ఎంతవరకు మన అవగాహన వరకు చేయగలమో అంత యాడ్ చేసుకుంటూ పోవాలి అన్నమాట. ఉత్తరం మనకున్న ప్లాట్ నుంచి చూసినప్పుడు ఈశాన్యం పక్కగా చూస్తూ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో
దీన్ని ఇప్పుడు శాస్త్రబద్ధంగా ఏ రకంగా చేయాలి అనేది చెప్తున్నా. ఇది ఒక వీధి, ఒక ఒక స్థలము కొంత భావ్యంగా పెరిగిందని మనం అనుకున్నప్పుడు, కంపాస్ పెట్టినప్పుడు మనకి ఈ రకంగా ఒక 45 డిగ్రీలు అనేది మనకి ఒక తేడా కనపడినప్పుడు దాన్ని ఏ రకంగా కరెక్షన్ చేయాలి. ఈ యొక్క లైన్ అనేది ఈ యొక్క స్థలం మధ్య భాగంగా ఉండగా ఈ యొక్క కంపాస్ను అనుసరించి నార్త్ సౌత్ యాక్సిస్ లైన్ అన్నమాట ఇది. అదే రకంగా ఈ యొక్క కంపాస్ను అనుసరించినప్పుడు ఈ యొక్క స్థలంలో యొక్క ఈస్ట్ వెస్ట్ యొక్క యాక్సిస్ అన్నమాట. చూశారు కదా మీరు. సో ఒక ఉత్తమమైన భూమిని ఈ యొక్క ఎల్లో కలర్లో ఉన్నటువంటిది ఉత్తమంగా మనం ఒక పర్ఫెక్ట్ ఒక స్క్వేర్ కానీ ఒక రెక్టాంగిల్ కానీ మనం దిక్కులకు అనుసరించి మనం యాక్సెస్ చేసామన్నమాట. సి ఇది మనం యాక్సెస్ చేసినప్పుడు మనం విసర్జించేటటువంటి ఈ యొక్క ట్రయాంగిల్లో కూడా కొంత భూమిని మనం ఇక్కడ సేకరించడం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క చూసినప్పుడు ఈ యొక్క ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఒక 4 దిక్కులు 4 ట్రయాంగిల్స్ కింద మనకి కట్ అయిందన్నమాట. సో ఇందులో మనము ఉత్తరమైనా చూస్ చేసుకోవచ్చు ఒక కన్స్ట్రక్షన్ సింహద్వారం అనేది చేయడానికి, లేదా ఒక తూర్పు సింహద్వారం అయినా సరే ఇచ్చేయచ్చు అన్నమాట. ఈ రకంగా ఓరియంటేషన్ తీసుకునేటప్పుడు ఈ యొక్క బ్లాక్ లైన్ తీసుకునేటప్పుడు మనం తూర్పు పడమరలుగా ఓరియంటేషన్ చేసిన వాళ్ళం అవుతాము. అదే రకంగా రెడ్ లైన్ని మనం ఫాలో అయినప్పుడు ఉత్తర దక్షిణాలుగా ఈ స్ట్రక్చర్ని చేసుకుని అంటే ఒక 45 డిగ్రీలుగా తిరిగింది అనుకునేటప్పుడు ఈ రకమైనటువంటి విధి వస్తుంది అన్నమాట. అంటే అక్కడ అనుకూలతను రోడ్డుకి అది కనెక్ట్ అయిన పాయింట్ని బట్టి. సో యాజ్ ఎ వాస్తు కన్సల్టెంట్ నేను ఒక తూర్పు ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి ఇష్టపడతాను. ఎందువల్లంటే ఒక తూర్పును మనం తీసుకున్నప్పుడు ఒక రోడ్డు యొక్క యాక్సిస్ అనేది మన స్థలం నుంచి చేయడానికి ఎక్కువ అనుకూలతను ఉన్నదన్నమాట. అవసరాన్ని బట్టి ఉత్తరాన్ని కూడా నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. సి అలాగే ఒక ఎడిషనల్గా కొంత మన స్థల యొక్క సరిహద్దుల్ని ఇచ్చేసుకొని ఆ స్పేసెస్ కూడా ఒక ప్రైమరీ బిల్డింగ్లోకి మనం కలుపుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మిగతా గ్రీన్స్ కనపడుతున్నటువంటి ఏ పార్ట్ తీసుకున్నా సరే వాటిలో మనం మొక్కలు పెంచుకోవచ్చు, ఒక సెప్టిక్ ట్యాంక్లు ఏమైనా కట్టుకోవచ్చు, భూగర్భ వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక స్టోర్ రూమ్ చేసుకోవచ్చు, ఒక పార్కింగ్స్ అనేవి వాడచ్చు, ఒక గ్రీనరీ ఇచ్చేయచ్చు, ఒక మొక్కలు పెంచుకోవచ్చు, ఒక తులసి వనం పెంచవచ్చు. ఇక్కడ మనం ఏదైనా విసర్జించడం అనేది జరిగిందా మిత్రులారా? ఏమీ మనం విసర్జించలేదు అన్నమాట. సో ఈ రకమైనటువంటి సర్వీసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి నేను వచ్చి ఆ యొక్క రెక్టిఫికేషన్ అంటారని చెప్పన్నమాట, ఒక స్థలాన్ని ఒక రెక్టిఫికేషన్ చేయడం అనేది చెప్తారన్నమాట. అది నేను మీకు చేసి ఒక అంగుళం భూమిని కూడా వేస్ట్ చేయకూడదన్నమాట. భూమి వల్లే జీవం, భూమి వల్లే లైఫ్, అటువంటి దాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి కొంత కనువిప్పు కలుగుతుంది, కొంత కొత్తగా నూతనంగా ఆలోచించడం మొదలు పెడతానని ఆశిస్తూ మీ శ్రీని కుమార్ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.